ओम श्री गुरुभ्यो नमः कालिका देवी नमो नमः। ये स्त्री गनक ई बोट्टुनु पेट्टुकुंटुंदो आयुक्क स्त्री की पुरुषुलु वशमैतारु। प्रेमिंचिनटुवंटि व्यक्ति गानी भार्य भर्तलु गानी एवरैना सरे पुरुषुलु चिन्न चूपु चूस्तू पट्टिंचुकुन्नट्लयिते ई बोट्टुनु पेट्टुकुंटे वेंटने आकर्षिंचि स्त्रील वशमवुतारु। इदि स्त्री पुरुषुडि कोसं चेयदगिनटुवंटि चक्कनि तंत्रमु। केवलं बोट्टु पेट्टुकोनि दी गंधान्नि अरगदीसि बोट्टु पेट्टुकुंटे चालु, మనకు కావాల్సిన పురుషుడు ఆటోమేటిక్గా మనకు సొంతమవుతారు। అయితే ఈ సొంతమయ్యే దాంట్లో మనకు పూర్తిగా కావాల్సినటువంటి వ్యక్తి కానీ లేదంటే భార్య భర్తల మధ్య గొడవ ఉన్నప్పుడు ఆ భర్త పట్టించుకున్నప్పుడు కానీ ప్రేమికులు విడిపోకుండా ఆ యొక్క ప్రేమికుడు చక్కగా ఉండడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది। పై యజమాని కూడా ఏదైనా పని చేసే చోట అధికారులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని లెక్క చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు కూడా మీతో అనుగుణంగా ప్రేమగా అనుకూలంగా మారడానికి ఉపయోగపడుతుంది। ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కూడా జాయినింగ్ బటన్లో ఉంటాయి। మీకు కావాల్సినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మంచిగా చక్కగా మీకు మీరు మీ గృహంలో చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రతి రెమెడీ కూడా జాయినింగ్ బటన్లో కూడా ఉంటాయి। జాయినింగ్ అని ఉంది కదా పక్కనే సబ్స్క్రిప్షన్ పక్కన, అందులో జాయిన్ అయిపోండి। మీకు ఏవైనా పర్సనల్గా రెమెడీస్ ఇంకా కావాలి, ఇంకా మీరు చేసుకోవడానికి డీప్గా తెలుసుకోవాలంటే కూడా అందులో ఉంటాయి। ప్రతి దాని గురించి కూడా ఉంటుంది, ఒక్కొక్క విధానం ఏది ఎలాంటివి ఏ ప్రాసెస్ కావాలన్నా అందులో మీకు దొరుకుతుంది। ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీరు సక్సెస్ అయ్యాక షేర్ చేయండి। లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా చేసుకోండి। దీనికి ఎటువంటి ఆహార నియమాలు లేవు, కాకపోతే స్త్రీ మెన్సస్ సమయంలో స్త్రీ బాహిష్టుగా ఉండకూడదు, అంటుముట్టుగా ఉండకూడదు। అలా ఉండని సమయం ఏదైనా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు। నేను చెప్పేది మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా తెలుసుకోండి। చాలామంది స్త్రీలు పురుషులు దూరం చేస్తున్నారు, సరిగా మాట్లాడట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతూ ఉంటారు। ఆ పురుషుడి ప్రేమను భార్యాభర్తలైనా సరే ఎంత చనిపోతామని అన్నా కూడా ఆ పురుషుడి ప్రేమ పంచకపోవచ్చు। అలాంటి పరిస్థితుల్లో స్త్రీ ఎంతో వేదన గురవుతుంటుంది। మరి ఆ పురుషుడు స్త్రీ పట్ల ఎంతో ప్రేమగా ఉంటూ ఆకర్షితుడయ్యి స్త్రీకి వశమై ఉండాలి అంటే ఈ యొక్క తంత్రాన్ని చేసుకోవాలి। ఇది పుష్యమి నక్షత్రం గురువారం రోజు। పుష్యమి నక్షత్రం గురువారం రోజు ఏ రోజు వస్తుందో మీరు క్యాలెండర్లో చూసి గుర్తించుకున్నట్లయితే పుష్యమి నక్షత్రం గురువారం రోజు తెల్ల గోవింద హస్త అలాగే తెల్ల జిల్లేడు అలాగే అమావాస్య ఆదివారం నల్ల ఉమ్మెత్త వెళ్ళను। పుష్యమి గురువారం రోజు తెల్ల గురువింద వేరు మరియు హస్త వేరు, అదే ఆదివారం రోజు తెల్ల జిల్లేడు వేరును తెచ్చుకోవాలి। అమావాస్య ఆదివారం రోజు మాత్రం నల్ల ఉమ్మెత్త వేళ్ళను తెచ్చిపెట్టుకొని విద్యుత్కంగా వెలుగు ఉన్న అంటే సాయంత్రం సమయంలో తెచ్చిపెట్టుకొని వాటిని ఆ యొక్క వేర్లను చక్కగా పూజించి పూజా మందిరంలో పెట్టి కడిగి పూజించి నీటిగా ధూపం దీపం అన్నీ వేసిన తర్వాత ఆ యొక్క వేర్ల యొక్క గంధాన్ని ఏదైనా ఒక పీఠం లాంటివి తీసుకొని కానీ రాయి లాంటివి తీసుకొని చక్కగా కడిగి అక్కడ గంధాన్ని బాగా అరగతీసి ఈ వచ్చినటువంటి గంధాన్ని ప్రతిరోజు స్త్రీ నుదుట గనక బొట్టులాగా పెట్టుకొని వెళ్ళినట్లయితే ఆ యొక్క చూసినటువంటి పురుషుడు స్త్రీకి చక్కగా ఆకర్షితుడవుతాడు, వశమై ఉంటాడు। మరి ఈ వేర్లన్నీ మాకు దొరకవు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు। మరి దొరకనటువంటి వ్యక్తులు పూజా స్టోర్లోకి మూలికల షాప్లోకి వెళ్ళి అడిగినా కూడా ఈ యొక్క విధానమైనటువంటి మూలికలు దొరుకుతాయి। ఈ యొక్క తెల్ల జిల్లేడు వేరైతే అందరికీ దొరుకుతుంది, ఉమ్మెత్త వేళ్ళు కూడా దొరుకుతాయి, తెల్ల గురువింద హస్త వేరు దొరకనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే పూజా మందిరంలో తెచ్చుకోవచ్చు। చాలా ఇప్పుడు గవర్నమెంట్ పెట్టే చెట్లలో రోడ్ల మీద ఉన్నటువంటి వాటిలలో తెల్ల గురువింద చెట్లు హస్త చెట్లు అనేటివి ఉంటాయి। మీరు గూగుల్లో తెల్ల గురువింద చెట్టు హస్త చెట్టు అని టైప్ చేసినట్లయితే ఆ ఫోటో ఎలా ఉంటుంది, ఆ చెట్టును ఎలా గుర్తించవచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు। ఇవి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఎలా తీర్చుకోవాలో అర్థం కాక సతమతమవుతూ గొడవలు పడుతూ ఎంతో బాధపడుతుంటారు। అలాంటి వ్యక్తులు ఈ యొక్క వస్తువులను గనక కొంచెం కష్టపడి తెచ్చుకోగలిగితే సింపుల్గా ఈ గంధాన్ని నేను చెప్పిన విధంగా అరగదీసి బొట్టు పెట్టుకుంటే ఇంకా అలాంటి సమస్యలు పడవలసినటువంటి అవసరం అయితే
100% రాదు. అలా పెట్టుకుని వెళ్ళినటువంటి స్త్రీకి ఏ పురుషుడైనా సరే ఆకర్షితుడవుతారు. ఏ పురుషుడైనా అంటే బజార్లో తిరిగే విధంగా నేను బిహేవ్ చేయమని చెప్పటం కాదు. ఏ పురుషుడైనా అంటే కొంతమందికి పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. ఆ పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఆ పెళ్లి సంబంధాలకు వచ్చినటువంటి పురుషుడు మనకు నచ్చినా కూడా ఆ పురుషుడు మనం నచ్చలేదనో కట్నం సరిగా లేదనో తల్లిదండ్రులు నచ్చలేదని చెప్పు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి స్త్రీలు కనుక వాళ్ళు వచ్చే సమయంన బొట్టును పెట్టుకొని కనుక ఉన్నట్లయితే ఆ మిమ్మల్ని చూసినటువంటి అక్కడ వచ్చిన వ్యక్తులు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో పూర్తిగా మీకు ఆకర్షితులై మిమ్మల్ని వదులుకోవాలన్నా కూడా వదులుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశం వస్తుంది. కాబట్టి అనుకున్న వ్యక్తితోనే మ్యారేజ్ అనేది అవుతుంది. అలాగే మనం బాగా ఇష్టపడతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం, ఆ వ్యక్తి మనల్ని కాదని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ఎలాగైనా సాధించుకోవాలని బాధపడటము, సూసైడ్ అవ్వడం వరకు వెళ్ళడం, అలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. అలా చేయకుండా మనం ఇష్టమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క భగవంతుని అమ్మవారు కానీ పూజించేటటువంటి స్వామి ఎవరైనా సరే చక్కగా ఇంట్లో పూజించి ప్రశాంతంగా దీపాన్ని పెట్టుకొని పొద్దున సాయంత్రం దీపాన్ని పెట్టి ధూపం వేసుకొని ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచిస్తే ఎలాంటి చెడు ఆలోచనలు కూడా మనసులోకి రావు. అలా రాకపోవడం వల్ల మనం ఏదైనా చిన్న రెమెడీస్ ద్వారా చేసుకొని ఈ సమస్య నుంచి బయటపడవచ్చు కదా అనే ధైర్యం వస్తుంది. కాబట్టి ఇలా చేయాలనుకున్నటువంటి వ్యక్తులు ఏదో ఏదో బయట తిరిగి ఎన్నో ఎన్నో చేసి సమస్యల్లో బాధపడి ఈ విధంగా చేయకుండా చక్కగా పుష్యమి గురువారం రోజు తెల్ల గురువింద వేరు హస్త వేరు తెచ్చుకోండి. ముందు రోజుగా మీరు చూసి పెట్టుకున్నట్లయితే అదే రోజు వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ దొరకని పక్షంలో మీరు పూజా స్టోర్లు కానీ మూలిక స్టోర్లలో కానీ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. కనీసం తెల్ల జిల్లేడు వేర్ను ఉమ్మెత్త వేర్లైనా బయట దొరుకుతాయి. కాబట్టి ఇవి స్వయంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. తెల్ల గురువింద హస్తం మాత్రం పూజా స్టోర్లో తెచ్చుకోండి. ఇవి సంధ్యా సమయంలో తీసుకుని వచ్చి వీటిని చక్కగా ఇంట్లో పెట్టి పూజించి ఈ యొక్క వేర్లను ఏదైనా ఒక చక్కని ప్రదేశంలో శుభ్రంగా ఎలాంటి అక్కడ దుర్వాసన లేనటువంటి ప్రదేశంలో ఏదైనా ఒక సీసాలో పెట్టి పెట్టుకోండి. మీరు ఏ రోజైతే బొట్టు పెట్టుకుంటారో అదే రోజు ఉదయాన్నే చక్కగా దాన్ని తీసి కొద్దిగా రోజ్ వాటర్ వేసి అందులో ఈ యొక్క రోజ్ వాటర్ కానీ గంధాన్ని కానీ వేయచ్చు. వేసి ఈ యొక్క వేరును, ఈ యొక్క వేర్లు ఉంటాయి కదా, ఒక్కొక్క వేరును కొద్ది కొద్దిగా సమాన భాగాలుగా అరగదీసి ఆ రోజున మీ ఉంగరం వేలుతో తీసుకొని మీ నుదుటిన బొట్టుగా పెట్టుకొని ఉంటే ఆ రోజు మీకే ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆ సంబంధానికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ ప్రేమించిన వ్యక్తి కొంచెం దూరం చేస్తున్నాడని తెలిసినప్పుడు అది పెట్టుకొని ముందుకు వెళ్ళినా కానీ, భర్త అవాయిడ్ చేస్తున్నప్పుడు అది పెట్టుకొని ముందుకు మీరు కనిపిస్తే చాలు, చక్కగా వాళ్ళు మీకు ఆకర్షితులు అవుతారు. మీరు పనిచేసే చోట బాస్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు చక్కగా మీకు ఆకర్షితులు అవుతారు. అది మీరు వెంటనే తెలుసుకునేటువంటి రిజల్ట్. చేయవలసిందంతా ఈ ప్రాసెస్ చేసుకోవడమే. మరి ఒకేసారి అరగదీసి పెట్టుకోవద్దు. ఆ సీసాలో భద్రపరుచుకున్నారు కాబట్టి మీకు కావలసినప్పుడు దాన్ని అరగదీసి అది బొట్టుగా పెట్టుకోవడం మంచిది. చాలా చక్కటి ఫలితాన్ని మీరు చూస్తారు. దీనికి ఎటువంటి నియమాలు లేవు. చేయవలసింది శుచిగా ఉన్నప్పుడు, ముస్లిం అంటే మీరు అంటులో లేనప్పుడు చేస్తే సరిపోతుంది.